తండ్రి కూడా అస్సలు పట్టించుకునేవాడు కాదు. తన ఆలన పాలన నేనే చూసుకోవటం వల్ల నాకు బాగా దగ్గరైంది. తను పెట్టే హింస చాలదు అన్నట్టు ఆ సవితల్లి తన తమ్ముణ్ణి కూడా తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంది. వాడు మామూలు రాక్షసుడు కాదు బాబు. అంజలి, ఏంటమ్మా అంజలి, ఏమైంది? సచ్చినోడా, ఏంట్రా నువ్వు చేసిన పని? సిగ్గు సర్వం లేదు నీకు? ఒళ్ళు కొబ్బెక్కి కొట్టుకుంటున్నారా? నిన్నేం చేసిన పాపం ఎంత పొగరా నీకు? నా తమ్ముడు ఆడు చేసిన పనికి నా చేతిలో చెప్పు ఉంటే దాంతో కొట్టేదాన్ని. మళ్ళీ ఊళ్ళు కనిపించావంటే ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు వేస్తాను.